శ్రీ గురుభ్యో నమః శుభమయాతం. కేతు గ్రహానికి సంబంధించిన దోషాలు కొన్ని ఉంటాయి. కేతు ఉన్నవాడు ఎవరంటే మోక్షకారకుడు అంటాం. మోక్షం అంటే ఒక సమస్యని ఇమ్మీడియట్గా బయటకు తీసుకొచ్చేవాడు మోక్షం. చిరకాలంగా ఉన్న ఒక సమస్యను బయటపడాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కనుక కాదు. కానీ ఒక్కొక్కసారి గోచార రీత్యా కానీ గ్రహచార రీత్యా అని మనకున్న కేతు వచ్చినప్పుడు ఆ సమస్య నుండి మోక్షాన్ని ఇస్తారు. స్థల మార్పు స్థాన మార్పు కారకుడు ఎవడు అంటే కేతు అని చెప్తాం. అంచేత ఒక మోక్షము అంటే ఒక సమస్య నుండి బయటపడటం ఒక మోక్షం. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు అంటే ఏదో ఒక హోమం చేద్దాం, ఏదో ఒక మంత్రం చేస్తే అవుతుందేమో అని మా దగ్గర చాలామంది వస్తుంటారు. అయ్యో ఏదైనా ఒక మంత్రం చెప్పండి, లేకపోతే ఏమైనా ఒక రత్నం చెప్పండి, లేదా ఏదో ఒక హోమం చేయండి, మాకు ఒక సమస్య ఉంది, దానికి ఎన్నాళ్ళైనా పరిష్కారం అవ్వట్లేదు అని చెప్పి కీలకమైన మనుష్యం దగ్గర ఆగిపోయి ఉంది అంట. అంటే అక్కడ నుండి బయటకు వెళ్తే చాలా ఇంకా మోక్షమే. ఒక వ్యక్తి మెడిసిన్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి, ఎంట్రన్స్కి ఒక్కసారి అది పాస్ అయిపోయాడు అనుకోండి, ఇంకా అక్కడ నుండి వాడి లైఫ్ అంతా సెటిల్ అయిపోయింది. ఎంట్రన్స్ ఇంకా అయిన తర్వాత 4 సంవత్సరాలు చదవాలి, అయినప్పటికీ వాడికి ఒక ఫీలింగ్ నేను మెడిసిన్ సీట్ పెట్టాను కాబట్టి ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయింది. అది నడప వచ్చేసిన తర్వాత మెడిసిన్ సీటు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీసుకున్నా అది వేరే సంగతి, బట్ సీటు వచ్చిందంటే అది గ్రేట్గా ఫీల్ అవుతుంది. మోక్షం ఒక కష్టానికి రిటర్న్ రావడం ఒక మోక్షం. అటువంటి మోక్షకారుడు ఎవడు ఉంటే ఇక్కడ కేతు అని చెప్తుంటాం. సో ఈ కేతు వల్ల ఏం అవుతుందంటే ఆ కీలకమైన స్థితి దగ్గర ఆపుతూ ఉంటాడు. అటువంటి అప్పుడు కీలకమైన స్థితి వరకు వచ్చి అయిపోయిన ఎన్నో సంఘటనలు ఎంతోమంది జరుగుతున్నప్పుడు దాని నుండి బయటపడాలి అంటే కేతు గ్రహానికి సంబంధించిన హోమం చేయాలి. దాన్ని గణపతి హోమం అంటారు, గణపతి ఆరాధన చేయాలి. ఇటువంటి గణపతి ఆరాధన చేసిన ముందులో వాడే సమిధంలో మొట్టమొదటి మనకి గరిక, గరిక సమిధ అంటారు. సమిధ అంటే అందులో వేసే వస్తువు అందులో గరిక ముద్దకర్పూరం ఇవి రెండు ఖచ్చితంగా మనం వాడవలసి ఉంటుంది. వీటితో పాటు అగర్ అని చెప్పే ఒక సమిధ ఉంటుంది, అది కూడా వాడవలసి ఉంటుంది. గరికతో కూడిన సమిధ ఎప్పుడైతే వాడతామో గరిక సమిధులు మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కాబట్టి అది మనం వాడుకోవడం ఏంటంటే అది వినాయకుడు చాలా ఇష్టమైంది కాబట్టి కేతు గ్రహానికి అధిష్టానం లేదు గణపతి కాబట్టి గణపతి హోమాన్ని చేస్తూ గరికతో సమిధులతో ఎప్పుడైతే హోమం మనం చేస్తామో ఆ తర్వాత దాని నుండి తయారైన ధుని ఏదైతే ఉందో దాన్ని జల్లెడ పడతామో ఆ జల్లెడ పడిన హోమాన్ని ధునిని విభూతిగా భావించి మనం నిత్యం ధారణ చేసుకుంటూ కొంచెం నోట్లో కూడా వేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, కార్యం కోసం బయలుదేరుతాము. ఈ చిక్కుముడి అనేది ఏదైతే ఉందో మోక్షాన్ని ఇవ్వకుండా ఆపి ఉందో ఆ సమస్య అనేది పరిష్కారం అవడానికి సంపూర్ణ బలము దోహదం చేస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. వినాయకుడికి ఇష్టమైంది కాబట్టి ఇక్కడ గణపతి మంత్రం చేసుకుంటూ గణపతి హోమాన్ని చేసుకుంటూ గరికతో అనే సమిధితో ఇక్కడ సమిధ అంటే మనం వేసేది స్వామివారికి ఆహారంగా వేసేయకూడదు. గరికను మనం వాడుకుంటూ ముద్దకర్పూరం వాడడం ఏంటంటే ఆ స్వామివారు ప్రసన్నలు అవుతారని చెప్తాం. ఏదైనా హోమంలో మనం వేసేది ప్రతి ఒక్కటి భగవంతుడికి అర్పించినట్టే ఒక యజ్ఞం చేస్తున్నాము అంటే యజ్ఞంలో స్వయంభూ భగవంతుడికి ఇవ్వాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క వస్తువును వేస్తాం. ఒక సమిధి వేస్తాం, అవిసె వేస్తాం, నెయ్యి వేస్తాం, ఆవు నెయ్యి వేస్తాం, ద్రవ్యాలు ఎన్నో వేస్తుంటాం, నవగ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు వేస్తుంటాం. ఇవన్నీ కలిసి తయారైందే స్వామివారు చేసుకుని ఒక విభూతి రూపంలో మనకి మళ్ళీ ఇస్తారు. చూడండి ఎంత అద్భుతం, ఏం వేసామో ఆ రూపంలో ఏమి కనబడవక అన్నీ కలిపి ఒక విభూతి రూపంలో వస్తాయి. ఆ విభూతి ప్రసాదమే మన విషయాన్ని విశ్వమంతటికీ మనం చేసే ఏ కార్యానికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ధారణ చేయడం చాలా అవసరం అంట. అది నీళ్ళలో వేసుకుని నోట్లో కూడా వేసుకుంటాం, సర్వరోగ నివారణ జరుగుతుంది. నిధుడి మీద పెట్టుకున్నాం కార్యసిద్ధి కోసం వెళ్ళినప్పుడు కార్యసిద్ధి పొందుతాం. అంచేత హోమానికి అంత విశిష్టత ఉంది కాబట్టి మంత్రానికి అంత విశిష్టత ఉందని చెప్తుంటాం. ఆ విధంగా చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఏ గ్రహానికి సంబంధించిన దానికి సంబంధించిన హోమము దానికి సంబంధించిన సమిధులు వాడుతూ ఒక ప్రక్రియ అనేది సవ్యంగా చక్కగా మీరు ఎక్కడ హోమాలు చేయించుకుంటున్నా డెఫినెట్గా ఏ హోమం చేస్తున్నామో కనుక్కొని దానికి సంబంధించిన సమిధులు దానికి సంబంధించిన వస్తువులతో మీరు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ భగవంతుడిని ఆ గ్రహాన్ని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. ఆ విధంగా చిక్కాలని ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు మీకు నేను చెప్పగలుగుతాను. శుభం వియాతం.